शंकाशं पीतवासं चतुर्भुजं शंखचक्रगदापाणिं ध्याये लक्ष्मीपतिं हरिं त्रैलोक्यवधारचक्रं तदुपरिगमटं तत्र चानन्दभूतौनिशिखरं कर्णिकाभूतमेरुं तत्रत्यं शान्तमूर्तिं मणिमयमकुटं कुण्डलोद्भासिताङ्गम् लक्ष्मीनारायणाख्यं सरसिजनयनं संततं चिन्तयामः वसंत माधव मासं अंटे वैशाख मासं ई वैशाख मासंलो शिवनी रोज अमावास्य लक्ष्मीदेवी की रेंडु अमावास्यलो नियमंगा ఆరాధన చేస్తారు. ప్రతి అమావాస్య కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన అమావాస్య అంటారు. దానిలో విశేషించి ఒకటి దీపావళి అమావాస్య, రెండవది వసంత మాధవ మాస అమావాస్య. ఇది వైశాఖ మాసంలో వస్తుంది ఈ అమావాస్య. ఈ రోజున అష్టలక్ష్మీ దేవాలయం పక్షాన సమస్తమైన ప్రజానీకం చేత అమ్మవారికి ఆరాధన అర్చన జరపాలి అనేటువంటి ఒక కోరిక సంకల్పించడం జరిగింది. దానికి ఒక సమయాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే మనకు వివాహ శుభకార్యంలో ఒక మంత్రం చెప్తారు. తదేవ లగ్నం సుదినంత దేవ తారాబలం చంద్రబలంత దేవ విద్యాబలం దైవబలంత దేవ. అంటే మంత్రం యొక్క అర్థం ఏమిట, తదేవ లగ్నం, లగ్నం అంటే కాన్సన్ట్రేషన్, ఒక పని చేయాలి. అది ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయ వారిని సంకల్పించారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రేక్షకులందరూ కూడా ఈ సమయానికి పూజ చేసుకోవాలని తప్ప సిద్ధపడ్డారు. ఇది తదేవ లగ్నం. మరి ఎన్నడ చేసుకోవాలి పూజ అంటే సుదినంత దేవ అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారంతో కూడిన అమావాస్య చేద్దామనుకున్నారు. ఇది సుదినం తారాబలం చంద్రబలంత దేవ అంటే చేసుకోవడానికి తారా చంద్రుడు కూడా సహకరించాలని ప్రార్థన చేశారు. విద్యాబలం అంటే మనకు మనమే నిర్ణయం చేసుకున్న దానికన్నా ఎవరన్నా పెద్దల ద్వారా ఒక రోజును నిర్ణయిద్దామనుకొని ఆలయ పక్షాన ఈ రోజును నిర్ణయం చేయడం జరిగింది. ఇది విద్యాబలం. సరే, అంత సిద్ధమైపోయింది. కానీ సమయ నియమాన్ని మనం నిర్ణయించుకున్నట్టుగానే భగవంతుడు కూడా దైవబలంత దేవ కసరు కానివయ్యా అనుకుంటే ఆగిపోయింది. ఈవేళ ప్రపంచం కూడా అటయ్యం. దానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎన్నెన్నో ప్రయత్నాల ద్వారా, ఎన్నెన్నో రకరకాలైనటువంటి యొక్క నియమాల ద్వారా వ్యాధిని నివారించవచ్చు ఈ కరోనా వైరస్ అంటూ వ్యాధి అని మానవ ప్రయత్నాలు అనేకంగా జరుగుతున్నా ఎవరి మీదస్సు కూడా అతకుండా
ప్రవహిస్తుంది వ్యాధి ప్రవాహం. మళ్ళీ ఎవరు దీన్ని సంరక్షణ చేయాలి అంటే భగవంతుడు అన్నట్టుగా భగవంతుడి యొక్క సంకల్పం ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో ఆ సంకల్పం ప్రకారంగానే అన్ని జరుగుతాయనేటువంటిది మనకు పెద్దల ద్వారా విన్నటువంటి యొక్క అద్భుతమైన విషయం. మనం ఇప్పుడు ఇక్కడ ఆరాధన చేసుకున్నాం, కాలం కొంచెం ఎక్కువైంది కానీ కాలం ఎక్కువైనా కాలానికి అనుకూలంగానే ఆరాధన చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మీకు అర్చక స్వామి మనకు పూజా పునస్కారాలు చేసుకోవడం బాగానే తెలుసు, కానీ ఒకసారి అది ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని స్వామి చెప్తారు. వాచ కర్మణ మొదలు మనస్సును చేయాలి ఆరాధన, తర్వాత మంత్రాన్ని అనుసంధానం చేస్తూ అది వాచ అంటారు మంత్రాన్ని, కర్మణ అంటే చేత చేసేటువంటి క్రియాకలాపం. ముందుగా పద్మాసనం వేసుకొని కూర్చొని ప్రాణాయామం చేసి అద్భుతమైనటువంటి యొక్క ఆమె రూపాన్ని ఊహించి అమ్మా ఈ ప్రాంతంకు మేము ఎక్కడైతే నిన్ను ఆరాధించాలనుకుంటున్నామో అక్కడికి నువ్వు శీఘ్రంగా రావాలని ప్రాణాయామం ప్రాణాయామం చేసి చేతులు పాదాల దగ్గర నుంచి దర్శిస్తున్నాం అమ్మవారిని స్వామివారిని. అందమైనటువంటి పాదాలు, దానికి అద్భుతమైనటువంటి యొక్క పాద మంజీరాలు, పాద కంకణాలు. ఆ పైన కొంచెం పైకి చూస్తే కళ్ళు మూసుకొని అందమైనటువంటి యొక్క పట్టు వస్త్రాలు, ఇంకా పైకి వస్తే అద్భుతమైనటువంటి యొక్క నడుంకు వేసిన అందాల వడ్డ్యానం, ఆ తర్వాత భుజాలకు భుజకీర్తులు, చేతులకు స్వామికి ఆభరణాలు, అమ్మవారికి రత్నవైఢూర్యాలు పొదిగినటువంటి యొక్క గాజులు, నాలుగు చేతులతో అమ్మవారి దర్శనం ఇస్తున్నట్టుగా మనం భావిస్తున్నాం. ఒకటి అభయహస్తం, రెండవది వరదహస్తం, మరి రెండు చేతులలో రెండు కమలాలు కట్టుకొని అమ్మవారు ప్రసన్నంగా మనం చూస్తుంటే ఆ పైన అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి స్వామి అమ్మ ఒకే చోట కూర్చున్నారు, ఒకే ఆసనం మీద కూర్చున్నట్టుగా భావించుకొని ఆ వచ్చినటువంటి యొక్క అమ్మవారిని కృతాంకార అమ్మని ప్రార్థన చేసి ఒక ఉద్ధరణితో అర్ఘ్యం అంటే చేతులు కడగడం మనస్సులోని, పాదాలు కడగడం మనస్సులోని, నీటిని నోటికి అందివ్వడం మనస్సులోనే ఆచమనం చేయించి చక్కనైన రెండు పన్నీటి జలకాలతో మంచి తీర్థంతో పంచ అమృతాలతో అభిషేకం చేసి మళ్ళీ నీరుతో అభిషేకం చేసి చక్కగా పొడి వస్త్రంతో శరీరం అంతా నీరును అద్ది చక్కని పీతాంబరాలు మనకు నచ్చిన రంగులో అమ్మవారికి కట్టి మళ్ళీ ఆభరణాలన్నీ కూడా అలంకారం చేసి ఆ తర్వాత మంచి మంచి పూల సుగంధ పూరితమైన హారాలు వేసి స్వామికి అమ్మకు ఆ తర్వాత అర్చనాదులను ముగించి స్వామికి తులసి పువ్వులతో అమ్మవారికి పసుపు కుంకుమతో అర్చన చేసినట్టుగా భావించి ఆ తర్వాత మనకు ఏ పదార్థాలైతే యోగ్యమని అనిపిస్తున్నాయో భక్ష్యము భోజ్యము శోష్యము లేఖ్యము పానీయము ఫలాలు ఫలరసాలు అన్నీ అమ్మవారి ముందు స్వామివారి ముందు పెట్టి వాళ్ళు తింటున్నట్టుగా భావించి ఆ తర్వాత వాళ్ళకు తాంబూడాది కుప క్రియలన్నీ కూడా జరిపి చందనాన్ని బాగా అది కర్పూరంతో హారతి ఇచ్చి దృష్టి తీసి సాష్టాంగ నమస్కారం చేసి మంత్రపుష్పాన్ని సమర్పించి అమ్మవారు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఒకటి మళ్ళీ వచ్చిన చోటికి వెళ్ళడం కాకుండా మన మనస్సులోనే ఉండేట్టుగా స్థిరంగా ఉండేట్టుగా అమ్మవారిని స్వామిని ప్రార్థన చేయడం,
ఆ తర్వాత ఉపచార అపదేశేన కృత అహరహరమయ మా ఉపచారాలు చేయాలనుకున్నాం ఇందులో ఏమైనా అపచారాలు జరిగితే వాటిని క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నామని మరొక నమస్కారం చేశాం అమ్మవారిని ఒకసారి తనికి తీర కళ్ళల్లో దర్శిస్తే దివ్యమైనటువంటి యొక్క పీతాంబరాల చేత ఆభరణాల చేత పూలమాలికల చేత చందనాల చేత కస్తూరి చేత మననే చూస్తూ ప్రసన్నంగా ఉన్నట్టుగా భావించి మళ్ళీ బాహ్యమైన ఈ ఆరాధనలోకి వస్తున్నాను ఇక్కడ స్వామికి అమ్మకు ఎక్కడ ఉన్నారో వీళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారా ఇక్కడ అంటే మూలంలో ఇద్దరు ఉన్నారు స్వామి హృదయంలోనే అమ్మవారు అమ్మవారి హృదయంలోనే స్వామి ఉన్నట్టుగా భావించి అక్కడ మీ దగ్గర కూడా మూర్తి కానీ ప్రతిమ కానీ ఏది అవకాశం లేకపోతే ఒక చిన్న యంత్రం కానీ లేకపోతే మంచి లోహంతో చేసిన కుంకుమ భరణి కానీ పెట్టుకొని అమ్మవారి రూపంగా అది కూడా అవకాశం లేకపోతే పసుపుతో తయారు చేసి పెట్టుకొని ఆవాహన చేస్తాం ఒక పుష్పాన్ని చేతిలో తీసుకొని ఆ ఆవాహన చేసిన తర్వాత వచ్చినట్టుగా భావించిన తర్వాత మనం ఆచమనీయం చేస్తాం సంకల్పాన్ని చెప్పుకుంటాం आवाहयामि श्रीकृष्णाय नमः ओं पद्मनाभाय नमः ओं दामोदराय नमः ओं संकर्षणाय नमः ओं वासुदेवाय नमः ओं प्रद्युम्नाय नमः ओं मनुद्धाय नमः ओं पुरुषोत्तमाय नमः ओं मदोक्षजाय नमः ओं नारसिंहाय नमः ओं अच्युताय नमः ओं जनार्दनाय नमः ओं उपेन्द्राय नमः ओं हरे नमः ओं श्रीकृष्ण परब्रह्मणे नमः चेतुलोक पुष्पाणि अभय अभ्युदय आयु आरोग्यैश्वर्या अंदर संकल्पं चेप्पंडि समस्त महालक्ष्मी आराधनम यथाशक्ति कारयिष्ये विघ्नं निघ्नन्ति सततं विश्वसेनं तमाश्रयेषु मी दग्गर इंट्लो विघ्नेश्वर स्वामी मूर्ति उन्ना విశ్వక్సేన నీటి చుక్క దాటి గంధం పసుపు కుంకుమ అక్షత వేసి నమస్కారం చేయండి అమ్మవారికి అభిషేకం చేస్తారు స్వాములు ఆ అభిషేక కార్యక్రమం అయిన తర్వాత ఉపచారాలు ముగించి అర్చన చేసుకుందాం మీరందరూ కూడా అభిషేకానికి సిద్ధంగా తీర్థం కానీ ఉపయోగిస్తూ మనస్సులో మాత్రం అన్నదం అన్ని రకాల ద్రవ్యాలతో ఫలరసాలతో పంచామృతాలతో శుద్ధమైన జలంతో गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्पुरः स्वस्तिमानुषेभ्यः ऊर्ध्वजिगातुवेषजम् शृण्वस्तुभ्युपदे शञ्चतुष्पदे ॐ शं दिशं दिशन्तिः क्षीरन्तोने अभिषेकम् ॐ आप्याय स्वसमे हृदे विश्वतः सोमवृष्यम् संगति ओम्याणायोगयामी मधु मधुवाताशति मधुस्नानं समर्पयामि गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिरिमानुषेभ्यः ऊर्ध्वजिगातुवेषजम् शन्नोऽस्तुत्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति महाराज्ञाः यस्मै करोति ब्राह्मणः सम्राजन् पालयामहे ॐ
सहस्रसेतु पुरुषः सहस्राक्ष सहस्रवान् पुरुषाय नारायणाय नमः पुरुषाय वेदकं सर्वं तत्पश्येषाः यदन्येना तिरोहतीता बाणस्य महिमा अतोज्ञायागुच्छः भवात्मनः ततो विश्वं क्रामतो याचनानकने अभि स्माद्विराडजायत विराजो अधिपुरुषः स जातो अच्छरिच्छतः पच्छन्नता असन्तो अस्याचेदाज्यम् ग्रेष्मयुग्मस्य रक्तभिः सप्तास्यासम्पर्दयः तिः सप्तसविधः कृताः देवायज्ञकिन्तनवान् अभतं ब्राह्मणे आदित्यवर्णे सुभसोऽपि जातो वनस्पतिस्तौ वृक्षो नगुणः तस्य फलानि नभसानन्दमाजाङ्गराजाश्च पाक्ष अलक्ष्मी మంగళాచార్యమర్పించండి ओम तद्विष्णो पदम तद्विप्रासोय वन्यभोजान त्रिवान सस्यमिन्दे विष्णो अर्यत्रमं पदम पर्याप्यानंतराजाय सर्वस्योमो द्रात्रमुत्तमो अर्भुत सर्वस्याप्य पंडि मंत्रहीनं प्रियाहीनं भक्तिहीनं कंटिक कनिपिंचकुंडा बुद्धि की तोचन व्याधि प्रपंचा वणिकिस्तुन्न संदर्भंलो दीनिकि प्रधानंगा మన భారతీయ సదాచార సంపత్తి అంట సదా అంటే ఎల్లప్పుడు ఆచరించదగినటువంటి ఒక విషయం కారణమేమి ప్రపంచమంతా కూడా ఎప్పుడు రోగాలతోని ప్రకృతి వైపరీత్యాలతోని ప్రకృతి యొక్క ఆనందంతో అన్నీ కలిసి ఉంటాయి అదేదో చేరుకున్న తర్వాత బాధపడిన దానికన్నా ఆ వ్యాధి నుంచి మనం బయటపడాలి అంటే విద్యావంతులు కానీ వైద్యులు కానీ ఇతరత్ర సర్వ మేధావి వర్గం అంతా కూడా స్వీయ నియంత్రణ నీళ్లు తాగడంలో జాగ్రత్త మాట్లాడడంలో జాగ్రత్త పరిశుభ్రంగా శరీరాన్ని పాదాన్ని చేతుల్ని శుభ్రంగా ఉంచుకోండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకరిని ఒకరు పలకరించుకోండి ఇవన్నీ కూడా ఈ వేళ చెప్పేటువంటి ఒక విషయాలేం కావు ప్రాచీన భారతదేశంలో ఎంత మనసులో ప్రేమానురాగాలున్నా ఫిజికల్గా దూరాన్ని పాటించడం పరిశుభ్రతను కాపాడుకోవడం చాలామందికి ఒక పేరు మడిగట్టుకున్నారంట వాళ్ళు మడిగట్టుకోవడం అంటే ఏమిటి అంటే శుభ్రంగా ఉంది మడిగట్టుకోవడం అంటే కేవలంగా ఓ 50 సార్లు కట్టిన వస్త్రమే కట్టుకోవడం ఉండడం కాదు అది పట్టు వస్త్రం కాదు శుభ్రంగా ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీర రక్షణ వాళ్ళ గృహ రక్షణ వాళ్ళ శిశువుల రక్షణ ఇంకా విశేషించి భగవంతుని ఆలయంలో కూడా చక్కనే ఎంపిక తీర్థము ప్రసాదము రుచి శుచి ఎంత ముఖ్యమో అంతకంటే శుభ్రత ఇంకా ముఖ్యంగా మన భారతీయులు ఆలయాలలో తీర్థ ప్రసాదాన్ని ఇవ్వడం ద్వారా మూల వ్యాధులు కూడా పోతాయి అనేటువంటి మనకు పెద్దలు చెప్పిన విషయం ఈనాడు మనకు మర్చిపోయిన ఆచారానికి కూడా ప్రభుత్వ పక్షాన ప్రధానంగా పోలీసుల పక్షాన వైద్యుల పక్షాన ఇలా ఉండండి మీకు అనుకూలంగా ఉంటుంది అలా లేకపోతే నష్టమయ్యేది మీకే అని మెల్లగా చెప్పారు గట్టిగా చెప్పారు కోప్పడి చెప్పారు చెప్పి చెప్పి ఇప్పుడు ఏం చేశారంటే వదిలేశారు మీ ఇష్టం మీరు ఉండదలుచుకున్నారా భూమి మీద ఇలా ఉండండి అక్కర్లేదు అనుకుంటారా ఇలా ఉండండి మనకి వదిలేశారు కారణం ఏంటంటే ఒక తల్లి కూడా అక్కడే కడుపులో మోస్తుంది సంకలం మోస్తుంది మెల్లమెల్లగా నడిపిస్తుంది విద్యాబుద్ధులు చెప్తుంది ఆ తర్వాత వాడు నడిచే స్థితికి వచ్చిన గొడవనైనా
జాగ్రత్తగా ఇలా నడవని చెప్తుంది. ఇది ఇవాళ మనకి ఇచ్చిన ప్రభుత్వాలు కానీ అధికారులే కానీ ఆఫీసర్సే కానీ వైద్య శిబిరమే కానీ పోలీస్ శిబిరమే కానీ వాళ్ళొక మంచి రూట్ మ్యాప్ చెప్పారు. దాన్ని పాటించగలిగిన వాళ్ళందరూ కూడా 10 కాలాల పాటు చల్లగా ఆనందంగా ఉంటారని ప్రధానంగా ఎక్కడ ఏది మనకు ఆలోచనకు అంతు చెప్పకపోతే రెండు చేతులు పైకెత్తి భగవంతుని నమస్కరిస్తాం స్వామి. ఇక మా అన్న దీన్ని తట్టుకోవడం సాధ్యపడడం లేదు కనుక పుట్టించిన వాడవు నువ్వే, నడిపించేవాడవు నువ్వే, బ్రతికించేవాడవు నువ్వే, నీ సన్నిధికి చేర్చుకునేవాడు కూడా నువ్వే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం అన్న నీకు మేము ఇప్పుడు ఈ నిమిషంలో శరణులైపోతున్నాం. నువ్వేమన్నా జీవని అని ప్రార్థన చేస్తూ మన భారమంతా కూడా ఆయన మోస్తున్నాడు కానీ మనకు లేదు. ఆయన మోస్తున్నాడు అనుకోవడం లేదు, మనం మేమే చేస్తున్నాం అనుకుంటున్నాను కనుక మీరు కాదు ఏ చేసేది, చేసేదంతా నేను ఎలా ఉంటాను ఒకసారి చూపిస్తానని కరోనా అనే అవతారం ఇచ్చాడు. ప్రధానమైనటువంటి యొక్క దేని మీద ఉంటుంది ప్రేమ, ప్రతి ప్రాణికి అంటే ప్రాణమే. అదే పోయే కాలం వచ్చింది కనుక దాన్ని సంరక్షణ చేసుకోవడానికి మనవంత ప్రమాణ ప్రయత్నం చేస్తూ భగవంతుని కూడా శరణాగతి పొందాలని ఈవేళ అష్టలక్ష్మి దేవాలయ యాజమాన్యం వారు అమ్మవారు ప్రకృతి స్వరూపం కనుక స్వామితో సహా అమ్మను ఆరాధించడం జరిగింది. ఈ ఫలం యావత్ జనానికి చెంది అందరూ సుఖశాంతులతోనూ వర్ధిల్లుతురు కాక అని లక్ష్మీనారాయణమూర్తిని ప్రార్థన చేస్తున్నా. జై శ్రీమన్నాయ. లాస్ట్ 5 నిమిషాలు రాలే మొత్తం రవి మంచి వచ్చింది ఎన్ని సంవత్సరాలు రాలేదు అన్ని ఫోన్ చేసి ఇదే పెట్టాం.